Hello. Hey, yavadu venuvu? Rani, Rowdy Rani, bracket lo IPS. Ekkada genduku vachavu? Ela vachavu? Tappura, ela vachanu adagadam chaala tappura. Enti pichi pichiga vaagutunnavu? Neneem pichi pichiga vaagadam ledhu. Meere pichi pichi pannu chestunnaru. మీరు నేను పుట్టింది ఈ గడ్డ మీదే. చట్టాన్ని రక్షించే ఉద్యోగంలో నేనున్నాను, దేశాన్ని భక్షించే పనిలో మీరున్నారు. పాత బస్తీలో బతకలహలు సృష్టించడానికి మీరొచ్చారు. మీ అరాచకాలు అరికట్టి వల్లకాటికి పంపడానికి ఐపీఎస్ ట్రైనింగ్ లో నేనొచ్చాను. శభాష్ రాణి, నిన్ను ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావట్లేదు. దేశాన్ని నాశనం చేస్తున్న ముగ్గురు క్రిమినల్స్ను చంపడం నిజంగా అభినందించదగ్గ విషయం. పెద్దవాళ్ళు అభినందించదు, ఆశీర్వదించండి. తండ్రికి దగ్గ కూతురు అనిపించుకుంటున్నావమ్మా. రిటైర్ ఏజ్లో మీ నాన్న, ట్రైనింగ్ టైంలో నువ్వు క్రిమినల్స్ ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఏది పారేస్తున్నారు? దట్స్ మై డ్యూటీ సార్. నీ ఒక్కదాని డ్యూటీ మాత్రం కాదమ్మా, ప్రతి ఒక్కరిది. నాకు ఒకటి అర్థం కాలేదు సార్. ప్రతి భారతీయుడు హక్కుల గురించి గర్జిస్తాడు, కానీ బాధ్యతల గురించి ఎప్పుడూ మాట్లాడేయండి సార్. భయం భయం రాణి, బాధ్యతల గురించి ఆలోచిస్తే భారం పడుతుందన్న భయం. అర్థం కాలేదు సార్. బాగా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఆ అన్నట్టు నీ డ్రీమ్ బాయ్ రాజా ఎలా ఉన్నాడు? ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రాణి, నీకు అసలు టైం సెన్స్ ఉందా? లేదు, కానీ కామన్ సెన్స్ ఉంది. మాట్లాడకు. ఎన్ని గంటలకు రమ్మన్నావు, ఎన్ని గంటలకు వచ్చావు? అది కాదు రాజా, నా కమిషన్ ఆఫీస్ లో పని ఉంది, అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం లేటా? కాస్త లేటు. కాస్త లేటా? ఓ సరే, కొంచెం లేటు. షట్ అప్, యు సిల్లీ ఇడియట్. ఇక తిట్టింది చాలు, పద వెళ్దాం. ఏంటో రాణి, నువ్వు వచ్చాక తెగ తిట్టేయాలనిపిస్తుంది, కానీ నీ మొహం చూశాక అన్ని మర్చిపోయి లవ్ మూడ్ లోకి వెళ్ళిపోతాను. అది రాణంటే బ్రాకెట్ లో ఐపీఎస్. దిస్ ఇస్ రాజా, బ్రాకెట్ లో బిఎల్. ఇంకో నెల తర్వాత మన బ్రాకెట్ లో బ్రేక్ అయిపోతాయి. నువ్వు లాయర్, నేను ఐపీఎస్. చాలా పద వెళ్దాం. ఐదేళ్ళు మనం జైలుకొచ్చి ఐదేళ్ళు. అవును జగ్గు, మనకు యావజ్జీవ శిక్ష పట్టానికి కారణం ఆ ఇన్స్పెక్టర్ రమేష్ చంద్ర. పిల్లా, వాడిప్పుడు ఇన్స్పెక్టర్ కాదు, డిఎస్పి. బయటికెళ్ళిన మరుక్షణం మనం చేయవలసిన పనేమిటో తెలుసా? తెలుసు జగ్గు, మనం ఆ రమేష్ చంద్ర గారి తల నరకటం. తల నరికితే ఒక నిమిషంలో చస్తాడు. బిల్లా, మన ఐదేళ్ల నుంచి నాలుగు గోడల మధ్య కుమిలి కుమిలి చస్తున్నాం. అవును జగ్గు, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ రమేష్ చంద్ర గాడు ఒక్కసారిగా చావకూడదు, మానసికంగా కుంగి కృశించి చావాలి. అవును కాక, వాడు చచ్చేదాకా చస్తూ చావాలి. చావంటే ఏమిటో వాడు కళ్ళారా చూస్తూ చావాలి. జగ్గు, వాడిని ఎలా చంపాలో మనకు తెలుసు. ముందుగా ఈ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం. తప్పించుకోవటం అంత సులభం కాదు కాకా. బిల్లా, కాకా
ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ ఓన్ డే. మనకి టైం వస్తుంది. చంద్రలేఖ, పోయిన జన్మలో నేనేం పుణ్యం చేసుకున్నానో నీలాంటి మంచి స్నేహితురాలు దొరికింది నాకు. అవును మల్లిక, నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటో తెలుసా? చెప్పు మల్లిక. ప్రపంచం అంతా మనల్ని ఒంటరిగా వదిలేసిన జీవితాంతం మనకు తోడుండే వాళ్లే నిజమైన స్నేహితులు. భలే చెప్పావు మల్లిక. మన స్నేహాన్ని చెడగొట్టగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. మన ఇద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. హలో సిస్టర్, నీకోసం ఇక్కడ రమేష్ చంద్ర అనబడే మీ డాడీ, ఉమామేశ్వరి అనబడే మీ మమ్మీ, జ్యోతి స్వప్న అని పిలువబడే మీ చెల్లెళ్ళు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏడ్చావులే గానీ ఫోన్ డాడీకి. ఏ, డాడీతోనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? ఓకే ఇస్తానులే డాడీ. హలో రాణి, బాగున్నావమ్మా? అవును, నువ్వు రావట్లేదా? ఏమా, ఎనీ ప్రాబ్లం? ఓ, కేసులో బిజీగా ఉన్నాను డాడీ. ఓ, ఐ సీ, వెరీ గుడ్ బేబీ. డ్యూటీ ఇస్ ఫస్ట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ డాడీ. పిల్ల, కాకా నిన్న రాత్రే వాడు రిటైర్ అయ్యాడంట. జగ్గు, వాడు తన జీవితంలో నుంచే రిటైర్డ్ అయిపోవాలి. జగ్గు, మన జీవితాలు ఇలా నాలుగు గోడల మధ్య ముగిసిపోవలసిందేనా? కాకా వరీ అవ్వద్దు. వీలైతే ఈ రాత్రికే మనం తప్పించుకోవచ్చు. నిజమా జగ్గు? అవును బిల్ల, రాత్రికి మనకు భోజనం తీసుకొచ్చే సెంట్రీని. పంక్చువాలిటీ గురించి నాకు చెప్తాడా? ఈ రోజు ఎంత లేట్ అయింది? ఏ రాజా, ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయింది. అయితే నువ్వు వచ్చి గంట సేపు అయిందా? ఇంతవరకు ఇక్కడే ఉన్నావా? ఆహా, అవును, కాబోయే ఐపీఎస్ ఐపీఎస్ కదా, ఎంత షార్ప్ ఉన్నావో అని టెస్ట్ చేస్తున్నాను. మన షార్ప్నెస్ చూడాలంటే ఇలా పబ్లిక్ ప్లేస్ లో కాదు. అయితే నా రూమ్కి వెళ్దాం పద. ఆశా, అవన్నీ మన మ్యారేజ్ తర్వాతే. ఆ రాజా, నేను మా ఊరు వెళ్తున్నాను. ఇవాళ రేపు హాలిడేని కదా, నువ్వు మా ఊరు వస్తావా? నేను కూడా మా ఊరికి వెళ్తున్నా. ఈ హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది, అందుకని మా ఊరికి వెళ్తున్నా. ఓకే పద, నేను డ్రాప్ చేసి నేను కూడా వెళ్తాను. ఓకే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే చంపకే మేరే హాయ్ హాయ్ హాయ్. ఎరా విజిల్ వేస్తావా? విజిల్ ఇప్పుడేరా, వెయ్యి. మా చెల్లెల్ని చూసి విజిల్ వేస్తావా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూస్తే ఎగతాళారా? ఏంటక్క, వాడిని అనవసరంగా కొట్టావు. అనవసరంగా కొట్టానా? విజిల్ వేసాడు. ఏడ్చావు పద. ఏంటో పాపం, కళ్ళు అర్పకుండా చూస్తున్నారు. ఏం లేదు, డ్యూటీ డ్యూటీ అంటూ ఇన్నాళ్ళు ఎంత టైం వేస్ట్ చేశానో ఇప్పుడు అర్థమైంది. డ్యూటీలో మీరెప్పుడు టైం వేస్ట్ చేయలేదండి. రోజుకు క్రిమినల్ని పట్టుకున్నారు, వారానికి రివార్డ్ తీసుకున్నారు. అంతేకాదు, ముగ్గురు పిల్లల్ని కూడా పుట్టించాను. ఉమా, హెడ్ కానిస్టేబుల్గా మొదలైన జీవితం, సబ్ ఇన్స్పెక్టర్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా,
चवर की डीएसपी वे आगेपोइन मध्य अवार रिवार इक नीचे गतमंत मर्चिपता अन्नी मर्चिपोई ना भार्य तो संसार सुखा अभविस्ता हलो सर మీరు రిటైర్డ్ అని మర్చిపోతున్నారు ఉమా నీకో నిజం చెప్పమంటా చెప్పండి ఈ ప్రపంచంలో అన్నిటికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంది ఒక్క దానికి తప్ప ఏంటో ఒకటి కనుక్కో చూద్దాం అంత తెలివి ఓపిక నాకు లేవులండి ఆ ఒకటి ఏంటో మీరే చెప్పండి శృంగారం చి ఏంటా మాటలు సిగ్గు లేకుండా పిచ్చిదానా శృంగారం అనే ఆ మూడు అక్షరాల్లోనే సృష్టి ఎంత దాగుంది ఉమా ఈ సృష్టిలో అతి విచిత్రమైనది ఎవరికి అంతుబట్టనిది ఆ శృంగారమే ఆపుతారా అసలు మొదలంటూ పెడితేనే కదా ఆపడానికి ఈ ప్రపంచంలో ఎక్స్‌పైరీ డేట్ అంటూ లేంది అదొక్కటే అవును నిజంగా